ఎగిరే తెలుగుదేశం జెండా చేత వట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నాడో, అందరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు, తెలుగుదేశము చెందన ఉద్యమ తండు గట్టినాడు, మన నారా లోకేశం నావో పోరు కెరటమితడు. ఇక్కడ అధికారం శాశ్వతం కాదు, ఆదరణ శాశ్వతం. ఆ ఆదరణ ఇచ్చేది ప్రజలు, అది మనం. నాకు తెలిసిండే ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిండే ఈ రాజకీయ చతురంగంలో, ఈ రాజకీయ ఫారంలలో అధికారం శాశ్వతం కాదు, ప్రజలు, ప్రజల మన్ననలు శాశ్వతం. అంటే మీరు వెళ్ళిపోవడం కూడా వైసీపీ పార్టీకి జయరామ్ గారికి మైనసే అంటారా? మమ్మల్ని గెలవక ముందు మా తమ్ముడు మా అన్న అని చెప్పుకున్నాడు, మినిస్టర్ అయిన తర్వాత వీడెవడు అన్నాడు. ప్రజలు నన్ను ఒక యూస్లెస్ పిల్లగా చూడకూడదు కదా సార్, ఇంత పని కాదు చేత కాదు అనే విధంగా చూడకూడదు కదా. సిట్టింగ్ మినిస్టర్కి సీట్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరని అడిగిండేది ఎవరూ లేదు. ఒక్కరైనా, ఒక సర్పంచ్ అయినా, ఒక వార్డు మెంబర్ అయినా కూడా రాజీనామా చేశారా? ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అయినా ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేస్తే ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య త్రాగునీరు. మేము గ్రామ పంచాయతీ నిధులన్నీ కూడా మళ్లించడంతో మా ఆలూరుకి రావాల్సినటువంటి 3 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి అనేసి మేము భిక్షాటన చేశాము. జయరామ్ అన్న డబ్బులు అడగలం, జగన్ అన్న డబ్బులు అడగలం. యాజ్ పర్ అమెండ్మెంట్ 73-74 ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్ వితౌట్ నోటీస్ టు సర్పంచ్, సర్పంచ్ గారికి తెలియకోకుండా మీరు డైవర్ట్ చేయడం ఎందుకు? యువదళం లోకేష్ గారి పాదయాత్రలో కర్నూలు వచ్చినప్పుడు మీకు మీతో మాట్లాడారు, మీకు ఒక మాట ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఏంటి అసలు ఆ మాట ఏమి ఇచ్చారు మీకు అక్కడ లోకేష్ గారు? అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం. మినిస్టర్లు కాంగ్రెస్ నుంచి అయినారు, వైసీపీ నుంచి అయినారు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. కులాన్ని చూసి మతాన్ని చూసి ఓటేస్తే మన సమస్యలు మనకే ఉంటాయి. ప్రజలకు ఇచ్చిన మాట ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అనేసి ఒక చదువుకునే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే సమస్యను పైన పోరాడతారా? తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బిటి నాయుడు గారి సహకారంతో అధికారులు ఎవరు సహకరించకపోయినా ప్రజలకు ఇచ్చిన మాట కొరకు మేము అనునిత్యం ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అంటున్న బెంగళూరు కిషోర్ గారితో ఫేస్ టు ఫేస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ S6 న్యూస్లో.